మరోవైపు కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ స్టేట్మెంట్కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కరెక్ట్ కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తధ్యమని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ కాంగ్రెస్ పార్టీగా ఎన్నికల్లో పోటీ చేస్తుంది. అవినీతిమైనటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపించే పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ అనే మాట మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారు స్పష్టం చేయడం జరిగింది. సో అలాంటప్పుడు ఇంకా పొత్తుల మాటో లేక పొత్తులటువంటి అంశమో ఇవాళ పరిగణలు తీసుకోవాల్సిన అవసరం లేదు. మిత్రులు ఎవరు మాట్లాడినా అది వారి వ్యక్తిగత అభిప్రాయం, వారి ఆలోచన వారికి ఉండొచ్చు. కోమటిరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అనేవి కొంత అభ్యంతరకరంగా ఉన్నాయి. అది పార్టీ విధానం కాదు. మరి వ్యక్తిగత హోదాలా చేసిన స్టేట్మెంటా, లేకపోతే పార్టీ చెప్పమంటే చెప్పిన నిర్ణయమా చెప్పాల్సిన అవసరం లేదు. పదే పదే ప్రజల్లో పలచిన, పార్టీలో పలచిన ఒకవైపు బీజేపీ బీఆర్ఎస్ రాజకీయ కుట్రలు చేస్తున్న క్రమంలో ఇలాంటి ప్రకటనల వల్ల పార్టీకి నష్టం చేకూరుతుంది. చూడండి, మేము యాత్ర చేస్తున్నాం. నేను కూడా ఒక సెంట్రల్ మినిస్టర్ చేసిన, ఎంపీ చేసిన, పబ్లిక్ అవగాహన ఏంటిది, పబ్లిక్ ఉన్నది ఏంటిది, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల నుంచి చేసింది ఏంటిది అనేది తెలుసుకొని మాట్లాడాలి. హంగ్ వస్తుంది, ఏదో వస్తుంది. పబ్లిక్ లో రమ్మని చెప్పు వెంకటరెడ్డి గారికి, మాతో నీకు తెలుస్తుంది.